శుభంబు యాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు మాట్లాడుకుంటే, పంచమలో రాహువు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న కుజబుధులు సహకరించరు. రాజ్యంలో రవి నీచలో ఉన్నప్పటికీ కూడా ఉన్న ఉద్యోగము అంటే ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తే రాదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బ్యాంకింగ్ సెక్టర్ ఎందులోనైనప్పటికీ ఒక ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది కదా అనుకుంటే ఆఖరి ఒక లెటర్ ఇచ్చేస్తాడు, సారీ బాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ దిస్ థింగ్ అని. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలోని తీసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటారా, అంతకు ప్రయత్నం చేసినా కూడా నీ లెవెల్ ఇంతే అని చెప్పేస్తాడు, ఒక లెటర్ రాసి ఇచ్చేస్తాడు. ఇందుకు రవి ఎప్పుడైతే నీచపడిపోయాడో ఆటోమేటిక్గా నీచిస్తానన్న ఈ 15 రోజుల్లో హై ఎక్స్పెక్టేషన్ మాత్రం చేయకండి కుంభరాశి వారికి. ఉద్యోగ రీత్యా, వ్యవహార రీత్యా ఓకే. లాభంలో 4 గ్రహాలు ఉన్నాయి, ఒక లాభం ఇస్తున్న వ్యాపారస్తులకి అందులో డౌట్ ఏం లేదు. కానీ రాజ్యంలో రవి నీచపడ్డ ఉండడం వల్ల ఏంటంటే ఉద్యోగస్తులు కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రం అనుకున్నది అనుకున్నది జరగకుండా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇంకో తండ్రి కొడుకుల మధ్య కూడా కొంచెం వైరం కలిగే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి, రాహు పంచమ అంటే సంతాన స్థానంలో ఉన్నాడు కాబట్టి పిల్లల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, దానివల్ల కొంత నష్టపోవడము, దానివల్ల తండ్రి కొడుకుల మధ్య వివాదం జరగడము, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా, కుంభరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత నష్టం కనిపిస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. రాజమార్గాన్ని పొందడానికి చేసుకోవాల్సిన మొట్టమొదటి కార్యంగా నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని 15 రోజులు సాధన చేయండి. ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటే రోజు సాధన అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక సంఖ్యగా అనుకుని, ఒక సమయం అనుకుని ఆ సమయంలో చేయడం ప్రయత్నం చేయండి. ఆ రోజు ఎందుకు సరిపడా ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది, ఆ శక్తితో మీరు ఈ దుష్టం శక్తి ఏదైతే ఉందో మనం పడకుండా కాపాడుకోగలుగుతాం. ఆ విధంగా చేసుకుంటేనండి కొంత రాజమార్గం మీకు కలిగే అవకాశం కనబడుతుంది. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9844996444, 888555914788.